Bethesda Full Gospel Ministries presents Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అబ్బికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరమందు జరుగును. 3వ ఆరాధన పటమట డోంక రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. నీ కృపలేని నేను ఉండలేనయ్యా. స్తోత్రం, స్తోత్రం. చప్పట్లు కొడుతూ దేవుని కనపరు. ఆమేన్, ఆమేన్. నీ కృపలేని క్షయనము, నీ దయలేని క్షయనము, నిన్ను హించలేను యేసయ్యా. నీ కృపలేని క్షయనము, నీ దయలేని క్షయనము, నిన్ను హించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృపలే ఏసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షయనము, నీ దయ లేని క్షయనము, నిన్ను హించలేను ఏసయ్యా. ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభు నామని మనం గనపరుదాం. స్తోత్రం, స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగులుగా. మహిమను మీడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదీనే నీవు మాతుల్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమను వీడచ్చి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదీనే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరురూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మనిషిగా మార్చింది మహిమలో నేను మహిమను పొంద మనిషిగా మార్చింది నీ
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా. పాడాలి పాడాలి. యేసయ్యా అవును తండ్రి, నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా, నీ కృప లేని క్షయము నీ దయలేని క్షయము నేను హించలేను యేసయ్యా. నా సబ్జెక్ట్ ముగిస్తాను. ఇప్పుడు ఎన్ని తెలుసుకున్నాం మనం? 108 సంవత్సరాలు వచ్చినా ఆయన ఏమంటున్నాడు చెప్పనా? దేవుని కార్యం నేను కన్నులారా చూస్తే తప్ప చావను, దేవుని కార్యాన్ని నేను అనుభవిస్తే తప్ప నేను చావను అంటూ వచ్చాడు. ఆయన అన్నట్టే దేవుని కార్యాన్ని కన్నులారా చూచాడు, తన జీవితంలో అనుభవించాడు. ఇప్పుడు అంటున్నాడు, చాలయ్యా ఇక ఈ జీవితానికి చాలయ్యా, నేను చచ్చిపోయినా పర్వాలేదయ్యా అంటున్నాడండి. అతనికి అంత మేలు కలగటానికి కారణం ఏంటండి అంటే, మొదట దేవుని మాటలు వినే చెవులు ఉన్నాయి, రెండవది సమాధాన పట్టణంలో ఉంటున్నాడు అంటే ఏసే సమాధాన పట్టణం ఆయనలో ఉంటున్నాడు, మూడవది నీతిమంతునిగా తీర్పు పొందాడు. 4, 5, 6 విషయాలు ఇంకొక 10 నిమిషాల లోపే నా సందేశాన్ని 3 చెప్పి నేను ముగిస్తాను. అతనికి ఒక మాట రాయబడడం చూడండి, అతడు భక్తిపరుడు. ఏంటంటే భక్తిపరుడు అనే మాట చాలా తక్కువ మందికి ఉంది బైబిల్లో. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం మొదలు వచ్చిన అక్కడ ఒక మాట మనం చూస్తాం, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఉండెను. ఏమంటే అతడు ఎవరు? ఈరోజు మన గురించి మాట్లాడాల్సి వస్తే భక్తిపరుడు అంటున్నారా? ఆస్తిపరుడు ఉన్నారు చాలామంది, అందగాడు ఉన్నారు కొంతమంది. అఫ్కోర్స్ నా అంత కాకపోయినా ఈయనకి భక్తిపరుడు అని సాక్ష్యం ఉంది. అయితే మనకి ఏ సాక్ష్యం ఉంది? భక్తిపరుడు అనిపించుకోవాలని ఉందా మీకు? ఇద్దరు ముగ్గురికి ఉంది, థ్యాంక్ గాడ్. ఇప్పుడు మీ అందరికీ వచ్చింది, దేవునికి స్తోత్రం. అమ్మయ్యా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తిపరుడు అనిపించుకోవాలి, మనం భక్తిపరుడు అవుతాము. ఒక 3-4 మాటలు టక 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 4 నిమిషాలు చెప్పేస్తానండి. భక్తిపరుడు అనిపించుకోవాలంటే ఏం చేయాలి? మొదటి మాట సాంద్ర గ్రంథం 8వ అధ్యాయం 13 వచ్చి చూద్దాం. అక్కడ ఏమంటాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట చెడుతనమును అసహించుకునుటే. అంటే ఒక వ్యక్తి భక్తిపరుడు అనిపించుకోవాలంటే అతడు ఏం చేయాలి? చెడును చి అని అసహించేసుకోవాలి. అలా అసహించుకున్నవాడే భక్తుల లిస్టులోకి ఎక్కుతాడు. సరే టక. రెండో మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయంకి వెళ్దాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 26 వచ్చిన చూడండి. ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకోక తన హృదయాన్ని మోసపరుచుకుంచు, భక్తి గలవాడిని అనుకునే మన భక్తి వ్యర్థమే. ఆహాహాహా, ఒకసారి ఈ మాట మళ్ళీ ఒక్కసారి రవాయిన్ చేద్దాం, వెనక్కి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఎవరైనా నేను భక్తిపరుడిని అనుకుంటూ నోటికి నాలికి కళ్ళెం పెట్టుకోకపోతే అతని భక్తుడు వ్యర్థమే. అంటే భక్తిపరుడు నోటికి నాలికి ఏం పెట్టుకుంటాడు? 39వ కీర్తన మొదటి వచ్చిన చూడండి. నా 4తో పాపం చేయకున్నట్టు నా మార్గంలో జాగ్రత్తగా, భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి. భక్తుడు చేసే పని ఏంటంటే నోటికి చిక్కమైన పెట్టుకోవాలి, కళ్ళమైన పెట్టుకోవాలి, తాళమైనా వేసేయాలి, సీలైనా వేసేసుకోవాలి. పటమట ఆడవాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ కాస్త మా సైడ్ ఆడవాళ్ళు అంటే కొంచెం చెడపట్లు ఆడుతూ ఉంటారు. ఆ నోటికి ఏం వేసేయాలి? నోటికి నాలుకకు ఏం వేసుకోవాలి? భక్తి పరులు కళ్ళెం పెట్టేసుకోవాలి, చిక్కం వేసేసుకోవాలి అంతే. నోటితో ఏ మాట పడితే ఆ మాట రానివ్వకూడదు. ఆ పెదాలకుండా మంచి మాటలే, కృతజ్ఞత వచ్చినాలే నోటి నుండి రావాలి, కానీ బూతులు కానీ సరసాలు కానీ పోకిరి మాటలు కానీ డబల్ మీనింగ్ డైలాగులు వర్డ్స్ కానీ ఇట్లాంటివి మన నోట అవి తగవు. ఇక్కడ చూస్తారా, ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట ఉంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరించవలను కానీ మీరు బూతులైనను పొక్రి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగదు. కరాఖండిగా చెప్పాడు. మాట్లాడితే ఏమవుతుందండి? ఏమైంది ఆ పాస్టర్ గారు ఏమైనా వచ్చిందని ఏమన్నా నేనేమనబోతున్నాను మీకు అర్థమైపోయింది, అది అనకూడదు. ఇక్కడ ఆ పాస్టర్ వచ్చి ఏమైనా అదే అరే ఏమైంది ఒక్కసారి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం
ఆరో వచనం చూడండి, నీ దేహమును శిక్షకు లోబర్చునంత పని నీ నోటి వలన జరగని. అర్రెర్రె పొరపాటు మాట్లాడేశాను అని అనొద్దు. కొన్నిసార్లు అనేస్తాం అనాల్సిని, సారీ సారీ సార్ గబుకొని తొందరలో గబుకొని, నోటితో అన్నావా డైలాగ్ డెలివర్ అయిందా ఆ శిక్ష వస్తుంది అంతే. చూడండి ఆ మాట చూడండి, కరెక్ట్గా మాట చెప్తున్నాడు చూడండి. చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి, నీ దేహములకు శిక్షకు లోబరుచునంత పని నీ నోటి వల్ల జరగనియొద్దు. అంటే నోటి వలన ఏమైందో చెప్పని, ఇంత భారీ శరీరానికి ఇంత చిన్న నోరు దెబ్బల పాట పాలయ్యేటట్టు చేస్తుంది. కనుక ఈ నోటిని అదుపు చేసుకున్నవాడు శరీరం అంతా భద్రంగా ఉంటుంది. మీ శరీరం భద్రంగా ఏ రోగం లేకుండా హ్యాపీ హ్యాపీగా ఉండాలని ఉందా? నలుగురు ఐదుగురికి ఉంది, ఇప్పుడు అందరికీ ఉంది, హల్లెలూయా. అయితే శరీరం అంతా ఆరోగ్యంగా భద్రంగా ఉండాలంటే నోటిని ముందు మనం, ఎవరో ఒక ఆయన బండి మీద సామాన్లన్నీ వేసుకొని, చి ఈ ఊరోళ్ళు అంత మంచోళ్ళు కాదని మంచోళ్ళు ఉన్న ఊరిలో కాపురం పెడదామని బయలుదేరి వెళ్తా ఉన్నాడంట. ప్రవీణ్ బాబు వాళ్ళు ఊరు వెళ్ళి అక్కడ బండిని దించకముందే, బాబు ఇక్కడ ఈ ఊరోళ్ళు అంత మంచోళ్ళేనా? మంచోళ్ళేనండి, మంచోళ్ళేనండి, కొంచెం మంచోళ్ళేనండి, కొంచెం నసుకుతున్నారంటే మీరు కొంచెం తేడా కాళ్ళు కూడా ఇక్కడ కూడా ఉండుంటారు, వద్దు నేను తేడా ఇంట్లో ఉన్నాను అని చెప్పేసి అక్కడ నుండి భాస్కర్ గారి దగ్గరికి వచ్చాను. భాస్కర్ గారు ఊరు వచ్చేటప్పటికి భాస్కర్ గారు కూడా కొంచెం నీళ్లు నవ్వులుతూ, ఏమండి కొంచెం మంచోళ్ళే కానండి, కొంచెం మంచోళ్ళు కొంచెం చెడ్డోళ్ళు ఆలయలో కలిసి ఉన్నారండి, ఏ ఊరైనా ఈ చెడ్డోళ్ళ ఊరిలో నేను ఉన్నాను. అక్కడ నుండి కూడా యేసురత్నం గారు ఊరు వచ్చాను. మామూలు కాదు కదా, ఆయన దగ్గరికి వచ్చి ఆవిడ ఈ ఊరోళ్ళు అంత మంచోళ్ళు ఎలా అంటే, నీ నోరు మంచిదైతే నువ్వు ఏ ఊర్లో ఉన్నా ఊర్లన్నీ మంచిగా. హల్లెలూయా. 34వ కీర్తన పండొచ్చు అంటాడు, బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు పొందొచ్చు అనేక దినాలు బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు మాట్లాడకుండా ముందు మీ నోటిని నాలుగని కాపాడుకోండి. ఏది మంచి రోజులు చూడాలనుకుంటే, ఎట్టబడితే అట్ట సర్వనాశనం అయిపోవాలంటే ఎట్టబడితే అట్ట మాట్లాడేసేయండి. కనుక ఇక నుండి మన నోటిని ఎట్ట వేసుకుంటారేమో అనుకున్నానండి. అమ్మో ఈ నోటి వల్ల ఎంత శిక్ష ఉందా ఊరి నాయను. భద్రం భద్రం యేసు రక్తమే, లేవగానే ముందు దీనికి సిలువేయండి. సిలువ ఎక్కడ వేసుకుంటాం కదా, ఇక్కడ ఇవ్వాలి ముందు సిలువ ఎక్కడ. యేసు రక్తమే చేయో. సరే ఓకేనండి, టైం లేదండి, ఏం చేయమంటారు, కాస్త ప్రశాంతంగా మాట్లాడుకునే టైం లేదు. సరే ఇక్కడ మనం పరిశీలిస్తే అక్కడ ఇంకో మాట అంటాడండి, ఇంకో మాట ఏమన్నాడో చూద్దాం. ఇప్పుడు చదవండి, మరి నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీ వేళ నీ కష్టమును వ్యర్థపరచుకునేదము. మన మాటల వల్ల అంటే దేవునికి ఏమొచ్చేస్తుందంట, కోపం వచ్చేస్తుందంట, కష్టార్జితం అంతా వ్యర్థమైపోతుందంట. కష్టపడి సంపాదిస్తున్నారు కానీ వేస్ట్ అయిపోతుంది డబ్బు. ఎందుకు అలా వేస్ట్ అయిపోతుంది చెప్పనా? నీ మాటల వల్ల దేవునికి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కనుక మన మాటలను దేవునికి కోపం పుట్టించేది వద్దండి. మాటలను అదుపు చేసుకుందాం. భక్తుడు తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ ప్రార్థన చేస్తాడు. ఆ భక్తుడు ఏంటండి? ప్రైజ్ ద లార్డ్. సరే ఇంకా నేను ఈ రెండో పాయింట్ మీద, ఈ ఐదో పాయింట్ మీద నేను వెళ్ళకముందు ఇంకా నాలుగో పాయింట్లోనే ఉన్నావా? భక్తిపరుడు అవ్వాలంటే మనం చేయాల్సిన మొదటి పని ఏంటండి? చెడుతనాన్ని అసహించుకోవాలి. రెండో పని ఏంటండి? నోటికి చిక్క వేసుకోవాలి. మూడో పని అక్కడే అంటాడు, 27 వచ్చిన ఒకసారి యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 27 వచ్చిన చదవండి త్వరగా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏమనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించటం. దిక్కులేని పిల్లలు విధవరాండ్రు కనబడినప్పుడు వాళ్ళ ఇబ్బందుల్లో కాస్తూ కూస్తూ మీ చేతనైంది వాళ్ళకి సాయం చేయాలి. నిజమైన భక్తులు చేసే పని ఇది. మూడోది, నాలుగో పని కింద మాట చదివేసేయండి. ఇహలోక మాలిన్యం తమకు అంటకుండా, మలినమైన లోకంలో మలినమైన మనుషుల మధ్య జీవిస్తున్నాం, మలినం అంటకుండా కాపాడుకోండి మిమ్మల్ని మీరు. మీ కళ్ళకు మలినం అంటకుండా, మీ నోటికి మలినం అంటకుండా, మీ చెవులకు మలినం అంటకుండా, మీ చేష్టల్లో మలినం అంటకుండా అంటకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. ఏదన్నా ఏది అంటుకున్నా కడిగేసుకుంటే పోద్ది, కానీ మలినం జీవితానికి అంటుకుంటే తొందరగా పోదు. అంటించుకోవడం తేలికే కానీ వదిలించుకోవడం కదా. కనుక చాలా జాగ్రత్త. భక్తుడు చేసే నాలుగో పని, ఈ లోక మాలిన్యం తనకి అంటనివ్వడం. మూడో పని, అనాథ పిల్లలను కానీ విధవరాలను కానీ వారికి వారి ఇబ్బందుల్లో పరామర్శించి చేతనైన సాయం చేస్తాడు. రెండో పని,
నోటికి కళ్ళు వేసుకుంటాడు. మొదటి పని చెడును చి అని ఆశ్రయించుకుంటాడు. భక్తులు అవ్వాలనుందా? ఓకే, ఈయన భక్తిపరుడు అండి. అందుకే ఆయన దగ్గరికి వచ్చింది ఒకరోజు పిలుపు. ఆయనకు ఏదైతే కలగాలి జరగాలని ఎదురు చూస్తున్నాడో కన్నులారా చూచే భాగ్యం తనకు దక్కింది. ఆమెను చెప్పండి. ఫీల్ అవుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. మీకు అలాంటి మంచి రోజులు దగ్గర పడినాయి కాబట్టే ఈ సందేశం ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఆమెన్. మీరు ఎదురు చూస్తున్న ఎదురు చూపులు సఫలమయ్యే రోజులు వచ్చినాయి. అందుకే సిమియోన్ గారిలో నుండి ఈ పాఠం మనం స్పష్టంగా మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆమెన్. ఆమెన్ అంటే అలా నా జీవితంలో జరుగునుగాక అని తెలుసా అమ్మా? ఆమెన్ అంటే మీ దాసుని నోట పలికిన మాట నా జీవితంలో నెరవేరునుగాక. అంత అర్థం ఉంది దాంట్లో. ఎస్. ఇక ఐదో మాట చూద్దాం. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుచూ ఉన్నాడు. ఏమంటే ఇశ్రాయేలీలకి ఏం కలగాలి? ఆదరణ అంటే కష్టాల్లో నలిగిపోతున్నారు, ఆ కష్టాలు తీరిపోవాలి, వాళ్ళకి ఆదరణ దొరకాలి, వాళ్ళ బాధలన్నీ తొలగిపోవాలి, వాళ్ళ పరిస్థితులన్నీ మారిపోవాలి, వాళ్ళకి ఆదరణ కలగాలి. వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాడండి. అది ఎప్పుడు కలిగిద్దా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బాగుండాలని ప్రార్థన చేయండి. మీకు తెలిసిన వాళ్ళు, మీకు శత్రువులైన వారు కూడా బాగుండాలని ప్రార్థన చేయండి. ముందు మీరు బాగుండేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఈయన అలా ప్రార్థన చేశాడు కాబట్టి ఏమైందో చెప్పనా? కన్నులారా ఈయన చూడాలనుకున్నది చూశాడండి. ఎంజాయ్ చేశాడు, తన జీవితంలో అనుభవించాడు. కన్నులారా చూచాడు, జీవితంలో అనుభవించాడు. అలాంటి భాగ్యం ఆయనకి దక్కటానికి కారణం ఏంటో చెప్పనా? ఆ ఇజ్రాయేలు దేశంలో ఉన్న వాళ్ళందరి కష్టాల్లో బయటపడాలని రోజు ప్రార్థన చేసి అలాంటి మంచి రోజు ఇజ్రాయేల్ వారికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ మంచి రోజు ముందు ఆయనకు వచ్చింది. సేమ్ టు సేమ్ ఒక ఎగ్జాంపుల్ మీకు గుర్తు చేస్తాను. యోబు ఉన్నాడా, మొత్తం కోల్పోయాడు. 10 మంది పిల్లలను కోల్పోయాడు, ఆస్తులన్నీ కోల్పోయాడు, ఆరోగ్యం అంతా కోల్పోయాడు. ఇక మంచి అనేది తన లైఫ్లో ఏదీ లేదు, అంత సర్వనాశనమై జీరోకి వచ్చేసాడు. అలాంటి పరిస్థితుల్లో యోబుకు మరలా కోల్పోయినవన్నీ రెండంతలుగా దేవుడు ఎప్పుడిచ్చాడో చెప్పనా? యోబు గ్రంథం 42:10 మనం చూస్తే యోబు తన స్నేహితుల క్షేమం నిమిత్తం ప్రార్థన చేయగా దేవుడు అతనికి మరలా యోబుకు తన కోల్పోయిన క్షేమ స్థితిని రెండంతలు అధికంగా యోబుకి ఇచ్చాడు. హల్లెలూయా. 10 మంది పిల్లలు యాజ్ యూజువల్ ఇచ్చాడు, ఆస్తులు రెండంతలు అధికంగా ఇచ్చాడు, సౌండ్ హెల్త్ ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుడిచ్చిన వాటన్నిటిని ఎంజాయ్ చేయడానికి ఇంకొక 140 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. అంటే ఇంత ఇచ్చాడు దేవుడు అంటే చప్పట్లు కొట్టకుండా ఎలా కూర్చున్నారో నాకు అర్థం కావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకీ చిన్న మాట ఆయనకి అంత దేవుడు ఇవ్వటానికి కారణం, నన్ను దీవించాయా, నా రోగం తగ్గించాయా, నా సమస్యలు తీర్చాయా అని ప్రార్థించాడా? ఆహా, స్నేహితులు బాగుండాలి, వాళ్ళ క్షేమంగా ఉండాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. ముందు ఈయనకి ఇచ్చాడు. సిమియోన్ ఇజ్రాయేలు జాతిలో ఉన్న వాళ్ళంతా బాగుండాలని వాళ్ళ క్షేమం కోసం ప్రార్థించి ఎప్పుడు ఆ క్షేమం వస్తుందో ఎదురు చూస్తూ ఉన్నాడు. ముందు ఆ క్షేమం ఈయనకి వచ్చింది, ఆ శుభవార్త ఈయన విన్నాడు. కానీ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటి? అందరూ అని ప్రార్థన చేయండి. మీరు బాగుంటారు ముందు, మీకు మేలు జరిగింది ముందు. ఎవడొకటి పోతే నాకెందుకు ప్రభువా, నేను మాత్రం బాగుండాలి, అది కదా ఇప్పుడు ఒక ప్రార్థన. అయ్యా, పక్కింటోడి సర్వనాశనం అయిపోయిన పర్లేదు, ఎదురింటోడు గ్యారంటీ నాశనం అవ్వాలాడు. ఈ పక్కింటోడి ప్రభు అదం పాతాలని వెళ్ళిపోవాలి, నేను మాత్రం అంతకంతకు. అసలు నువ్వేమైతే నోటితో కోరుకున్నావు నీకు వస్తాయి అన్నీ. క్షేమమే కోరుకుందాం అందరం. శత్రువు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుందాం, శత్రువు కూడా మేలు జరగాలని కోరుకుందాం. ఖచ్చితంగా మీ నోటితో పలికింది మీ మీదకి వస్తుంది. చప్పలు కూడా దేవుని స్తోత్రం చేయలేచాడు. ఆఖరి మాట, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, నేను చెప్పేసి నేను ముగిస్తాను. ఇప్పటికి అది చెప్పానండి, మొదటి మాట చెప్పాలి, వినే మనసు ఉంది ఆయనకి. 2, సమాధానంగా ఉన్నాడు. 3, నీతిమంతునిగా ఉన్నాడు. 4, భక్తిపరుడుగా ఉన్నాడు. 5, అందరి క్షేమం కొరకు ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాడు. 6 మాట చెప్తున్నాను చూడండి, 2వ అధ్యాయంలో కాస్త మనం కిందకు వస్తే 26వ వచనం 3వ లైన్ చూడండి, ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. ఎక్కడొచ్చాడు? దేవాలయంలోనికి వచ్చాడు. దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఏం జరిగిందో 20వ వచనం 27, అతడు ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చారు. ఈయన ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు యేసు ఎక్కడికి వచ్చారు చెప్పాలి. దేవాలయంలోనికి ఆయన వచ్చాడు. యేసయ్య కూడా దేవాలయంలోకి వచ్చాడు. కన్నులారా భాగ్యాన్ని చూచేటట్టు చేశాడు.
చేతులతో టచ్ చేసి ఎంజాయ్ చేసే భాగ్యం ఇచ్చాడు. హల్లెలూయా. చిన్న మాట అండి, ఇన్ని మంచి లక్షణాలుండి ఇంత భక్తిపరుడు, ఇంత నీతిమంతుడు, ఇంత మంచి ప్రార్థనాపరుడు, ఇంత మంచోడు గుళ్ళోకి రావాలా? అంత అవసరం ఉందా? అంత భక్తిపరుడు కూడా రావాలా? రావాలి. యేసయ్య అంతటోడే వచ్చాడండి. యేసయ్యకు ఒక అలవాటు ఉందా? దేని చెప్పన, ఒక పద్ధతి చెప్పున, క్రమం చెప్పున ఆయన గుడికి వెళ్ళే అలవాటు ఉందండి యేసయ్యకి. చూడండి ఆ మాట మీకు చూపిస్తాను, లూకా సువార్త 4 అధ్యాయం. మీరు అలసిపోకుండా ఒక పేజ్ అలా తిప్పితే చాలు, ఒక పేజ్ అలా తిప్పితే చాలు, 4 అధ్యాయం కనిపిస్తుంది. అందులో 16 వచనం. తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాను, తన వాడుక చెప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుడకై నిలుచు ఉండగా. ఏంటంటే ఏం చదువుతున్నాడు ఆయన? బైబిల్ చదువుతున్నాడు. కొంతమంది బైబిలే తయారు, ఏంటంటే డైలాగ్ అర్థం చేసుకున్నారు, బైబిలే తయారు. కొంతమంది ఈయన బైబిల్ తెస్తున్నాడు, వాక్యాలు చదువుతుంటే తీసాయన కూడా. కొంతమంది అన్ని పాస్ గారు చెప్పేస్తున్నాగా మనం బైబిల్ చేయాల్సిన అవసరం లేదు, చెప్పు కూడా తీరుకోదు అది యేసు రక్తమే జయం. అట్లా తీయండి, కాస్త బైబిల్ తీయండి, అండర్లైన్స్ చేసుకోండి, కాస్త ఏమన్నా నోట్ చేసుకోండి, పేపర్ పెన్ను తీసుకోండి, నోట్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ప్రసంగాలు ఇవన్నీ రెడీ చేయడానికి మేము ఎన్నో గంటలు మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాం. వీటిని ఇంత ప్రిపరేషన్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇది మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే మీకైతే రోజులే పట్టేస్తుంది. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తుకు ఒక అలవాటు ఉంది, ఒక వాడుక చెప్పున, ఒక వాడుక చెప్పున. ఆయనకు ఒక అలవాటు, ఒక వాడుక. అదేంటంటే ప్రతి ఆదివారం ఎక్కడికి వచ్చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు మనకు కూడా ఏ అలవాటు ఉండాలి? ఆదివారం వచ్చిందంటే రింగి రింగని కొట్టాలి, ప్రార్థన అయిపోయే లోపు అమ్మయ్యా నేను కూడా గుళ్ళోకి వచ్చేసాను అనుకోవాలి. కొంతమంది అలాగే వస్తారండి, ప్రార్థన అయిపోయే లోపు గుళ్ళో ఉంటారు, అమ్మయ్యా యేసు రక్తం చేయి, యేసయ్యా థ్యాంక్ యూ లార్డ్ నేను కూడా గుళ్ళో కూర్చున్నాను, అటెండెన్స్ పడిపోయింది నాకు కూడా. పడదు. స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకి అటెండెన్స్ పడిద్ది. ఏమో అటెండెన్స్ ఎప్పుడు తీసుకుంటారండి? నా చిన్నప్పటి నుండి అటెండెన్స్ తీసుకునే వాళ్ళు, స్కూల్ టీచర్లు కానీ కాలేజీలో లెక్చరర్స్ కానీ అటెండెన్స్ అంతా స్టార్టింగ్లోనే తీసుకుంటారు కదా. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు అటెండెన్స్లో పడతారు, మధ్యలో వచ్చిన వాళ్ళు అటెండెన్స్ రిజిస్టర్లో యాబ్సెంట్ అని పడింది కనుక మధ్యలో వచ్చిన చివరిలో వచ్చిన యాబ్సెంట్ అని పడింది. కానీ స్టార్టింగ్లో ఉంటే మనకి చిక్కటి. మీ అంతా చాలామంది టీచర్స్ ఉన్నారండి మన మధ్య, అవునండి. ఆ టీచర్స్ని అడగండి, వాళ్ళు అటెండెన్స్ తీసుకున్నది స్టార్టింగ్లో. దేవుని దృష్టిలో మనం పడాలంటే ఫ్రమ్ స్టార్టింగ్ టు క్లోజింగ్ మనం ఇక్కడ ఉండాలి. ఆమెన్, ఆమెన్. ఇది మనం పరిశీలిస్తే యేసయ్యకు ఒక అలవాటు ఉంది. ఎక్కడికి వెళ్ళే అలవాటు? యేసయ్య దేవుడా లేకపోతే మానవుడా? 100% దేవుడు. మనం ఆయన దేవుడిగా కొలుస్తున్నాం. దేవుడిగా ఆరాధించబడి యేసయ్యకే గుడికి వెళ్ళి అలవాటు ఉంటే మీకు నాకు ఎంత ఉండాలండి ఇంకా అలవాటు? ఇట్స్ ఎ మస్ట్, అంతే, మ్యాండేటరీ, అంతే, ఖచ్చితంగా మనం ఉండాల్సిందే. ఎస్ఆర్నో ఇదిగో ఈయన అలా ఉన్నాడు కాబట్టి ఆ భాగ్యం దక్కింది. ఈయన మందిరంలోనికి వచ్చాడు, యేసయ్య మందిరంలోనికి వచ్చాడు. ఆయన అదృష్టం ఆయన వరించిందండి. ఎంత అదృష్టం అంటే సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్న రక్షణను కన్నులారా చూచాడు, ఎంజాయ్ చేస్తున్నాడు తన లైఫ్లో. చాలా యాక చచ్చిపోయినా అని కేకలు వేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. మీ లైఫ్లో అలా జరిగితే ఎంత బాగుండండి. నేను అనుకుంటున్నా మీ లైఫ్లో అలా జరగాలని. మీ లైఫ్లో అలా జరిగితే ఎంత బాగుండండి. మనందరి లైఫ్స్లో అలా జరిగితే ఎంత బాగుండండి. ఇందుకు ఏం జరగాలనుకుంటున్నారు? మేము ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో మేము కన్నులారా చూచే భాగ్యం మా దేవుడు మాకు ఇచ్చునుగాక. మా జీవితంలో మేము వాటిని ఎంజాయ్ చేసి స్టేజ్ మీద నిలబడి గాడ్ ఇస్ గ్రేట్, దేవుడు గొప్పవాడు, దేవుడు మంచివాడు అని సాక్ష్యం చెప్పే భాగ్యం మన దేవుడు మనకి ఇచ్చునుగాక. అలా మన జీవితంలో చూడాలి అంటే మనం ఈ 6 పనులు ఎబ్రీ పత్రిక 10:24 వచ్చినట్టు, కొందరు మానుకున్నట్లుగా సమాజంగా కూడటం మీరు మానొద్దు. ఆ మార్తమ్మ గారు 15 ఏళ్ళు అయింది గుడికి, 15 ఏళ్ళ నుండి గుడికి వెళ్తుంది. ఒక ఆదివారం వెళ్తే ఒక ఆదివారం వెళ్దామే, నువ్వు నిన్నగాక మొన్న గుడికి వెళ్తాం మొదలెట్టావు, బాప్తిసం కూడా పోయిన నెల పొందావు, ఆమె చూడు మరీ అంత పిచ్చ ఉండకూడదు, ఆమెలాగా వెళ్తే సాలదా? ఎవరైనా మార్తమ్మ గారు ఉంటే క్షమించాలి, పైన కానీ కింద కానీ. మీ గురించి మాట్లాడలేదు నేను. ఇప్పుడు కొంతమంది సీనియర్ మోస్ట్ క్రైస్తవుల గురించి చెప్తా, వాళ్ళ 15 ఏళ్ళ నుండి విశ్వాస జీవితంలో గుడికి వెళ్తున్నారు, వాళ్ళని చూసి నేర్చుకో. ఒక వారం వెళ్తే 2 వారాలు ఎగ్గొడతారు, ఒక వారం వెళ్తే 2 వారాలు ఎగ్గొట్టుడు దిగ్గొట్టుడు. నువ్వేంటి ప్రతి వారం వెళ్ళాలా? ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుకుని సరిపోదా అంటూ ఉంటారు కొంతమంది. లేదయ్యా, యేసు అంత తోడే ప్రతి వారం గుడికి వెళ్ళాడయ్యా. సిమియోన్ అలా ప్రతి వారం గుడికి వెళ్ళడం వల్లే అంత భాగ్యం దక్కిందయ్యా.
నేను గుడికి వెళ్ళకపోతే ఆ వారమే నా కోసం ఏసై వస్తాడేమో, ఆ వారం నేను నాకు దేవుడు తీసుకొచ్చింది నేను మిస్ అయిపోతానేమో, అమ్మో నేను మాత్రం తిండి లేకపోయినా పర్వాలేదు కానీ గుడికి వెళ్ళకుండా మాత్రం నేను ఉండలేను. అది నా మాట. మీ మాట కూడా అంతేనా? కొట్టేసుకోండి ఒకసారి చెప్పట్లయితే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ ఆరు పనులు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుందాం. తలడ వంచండి, కన్ను మూసుకోండి. ఈ ఆరు పనులు మేము చేస్తామయ్యా, మేము కన్నులారా మీ కార్యాన్ని చూచే భాగ్యం మాకు దయచేయండి, జీవితంలో మేము ఎంజాయ్ చేసే భాగ్యం మాకు దయచేయండి. ఏసయ్యా కన్నులారా మీ కార్యాన్ని మేము చూడాలి, మా జీవితంలో మేము అనుభవించాలి, ఎంజాయ్ చేయాలి. అలా పొందుటకు మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని బలపరచండి, కృపను చూపించండి. చేతులు పైకెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా అనండి, మీ మాటలు మేము శ్రద్ధగా వింటామయ్యా, మేము సమాధానంగా ఉంటాం, సమాధానకర్త మిమ్మల్ని మా జీవితంలో చేర్చుకుంటాం, సమాధానంగా ఉంటాం, నీతిమంతులుగా ఉంటామయ్యా, భక్తిపరులుగా ఉంటామయ్యా, అందరూ బాగుండాలని ప్రార్థిస్తామయ్యా, దేవాలయానికి మానక మేము వస్తామయ్యా, ఈ ఆరు పనులు మేము చేస్తామయ్యా, మేము ఏదైతే కలగాలి జరగాలని ఎదురు చూస్తున్నామో అది మా కన్నులారా చూచే భాగ్యం మాకు అనుగ్రహించండి అయ్యా. సంవత్సరాల తరబడి దేనికోసమైతే మేము కన్నీళ్లు గడిచి ప్రార్థిస్తున్నామో అది మీ కన్నులారా చూచే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి అయ్యా, మేము వాటిని అనుభవించాలి, ఎంజాయ్ చేయాలయ్యా. మీ కార్యాలు మేము కన్నులారా చూచే భాగ్యం మాకు దయచేయండి, మా జీవితంలో మేము అనుభవించే భాగ్యం దయచేయండి. చేతులు ఎత్తి ప్రార్థిస్తున్న ప్రతి దేవుని బిడ్డలారా మీ చేతులు ఆయన చూచునుగాక, కన్నులారా మీరు దేవుని కార్యం చూచుదురుగాక, మీ జీవితంలో దేవుని కార్యాన్ని మీరు అనుభవించుదురుగాక, ఆయన ఆశ్చర్య అద్భుత కార్యాలు ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో జరుగునుగాక, ఉప్పొంగే సంతోషంతో గంతులేస్తూ మీరు సాక్ష్యం చెప్పుదురుగాక. అట్టి కృపను దయచేస్తున్న దేవాది దేవునికి చప్పట్లు కొడుతూ నిండు మనసుతో ఆయనకి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 వరకు చిట్టినారు స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1:00 వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెథెస్ద మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9:00 వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు. యూత్ మీటింగులు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం శ్రీలంకలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9:00 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరిగాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నమస్కారం.